మిర్యాలగూడలో మారుతిరావు గారు ఏమిటనేది మీకు తెలుసు ఆయన ఎలా ఎదిగాడు ఆయనకున్న సంబంధాలు ఏమిటి రాజకీయ సంబంధాలు ఏమిటి ఇతర సంబంధాలు ఏమిటి అనేది మీకు తెలుసు అలాగే మరి మీ బిడ్డ ప్రేమ వివాహం చేసుకుంటున్నప్పుడు ఇది అంటే కులం యొక్క తీవ్రత వాస్తవ ప్రపంచంలో ఎలా ఉంటుంది అనేది మీకు తెలిసి తెలిసిందే మరి ఎందుకైనా మనకి అంటే ఏ ఒక్క క్షణంలో కూడా మీకు మనకి ఎందుకు వచ్చిన గోల అతను మామూలు మంచి కాదు అతను గుణం మంచిది కాదు అతను ఆలోచనలు మంచివి కాదు అని మీకు అనిపించలేదా వీళ్ళిద్దరిని విడదీసి మీ బిడ్డని రక్షించుకోవాలనే ఆలోచన మీరు ఎందుకు చేయలేదు చాలాసార్లు చేశామండి నైన్త్ క్లాస్లో వాళ్ళిద్దరు ఫ్రెండ్స్గా ఉన్నప్పుడే మేము వద్దని చెప్పాము అప్పుడు గొడవ అయింది ఇద్దరిని వద్దని చెప్పేశాము తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో వద్దు మాట్లాడుకున్నారు అంటే వాళ్ళిద్దరూ ఎప్పుడు కలుసుకున్నది లేదండి వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకుంటున్నారు కానీ ఆయన చాలా రిస్ట్రిక్టెడ్గా వాళ్ళ అమ్మాయిని ఉంచాడు సరే మా అబ్బాయి అంటే ఏదో బయటికి వెళ్ళి వస్తుంటాడు కానీ వాళ్ళ అమ్మాయిని మాత్రం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళనిచ్చేవాడు కాడు ఈ ఏడున్నర సంవత్సరాలలో కూడా ఎప్పుడు కూడా వాళ్ళు కలుసుకున్నది ఒక సందర్భం కూడా లేదు జస్ట్ ఫోన్లతోనే మాట్లాడుకునేవాడు ఈ సందర్భంలో మేము చెప్పాము ఎందుకంటే వాడు క్రిమినల్ మైండ్ చాలా అక్రమంగా ఆస్తులు సంపాదించాడు తొందరగా ఆర్థికంగా ఎదిగాడు కాబట్టి వాడు చాలా డేంజర్ అని చాలామంది చెప్పినప్పుడు కూడా నేను మా బాబుకు చెప్పాను వద్దురా వాడు చాలా డేంజరు ఏదైనా చేస్తాడు వద్దురా అంటే కూడా మా బాబు ఊకున్నట్టే ఒక రెండు సంవత్సరాలు మళ్ళీ ఆగేది మళ్ళీ కాంట్రాక్ట్లకు వచ్చేది అప్పుడు కూడా నేను చెప్పాను వద్దని చెప్పాను చెప్పినప్పుడు కూడా ఆ అమ్మాయిని నిర్బంధించి కొట్టి చేసినప్పుడు కూడా అమ్మాయి నాకు ప్రణయ కావాలి ప్రణయ కావాలని అన్నది ఆ విషయాన్ని వీనికి చెప్పింది చెప్పినప్పుడు కూడా వాడు ఒకటే అన్నాడు డాడీ నా కోసం అమ్మాయి దెబ్బలు తింటుండే డాడీ గృహ నిర్భవంతం విధించారు డాడీ మస్తు గుర్తురు డాడీ నేను నా అమ్మాయిని నేను వదిలి ఉండలేకపోతున్న డాడీ నా కోసం అంత చేస్తున్నప్పుడు నేను అమ్మాయిని వద వదలలేను డాడీ నేను కంపల్సరీ నేను అమ్మాయితోనే ఉంటాను చెప్తే వద్దురా నేను చంపేస్తారని నన్ను నన్ను చంపేసినా ఏం లేదు డాడీ అమ్మాయి కూడా నా కోసం చనిపోద్ది నేను ఆమె కోసం చనిపోతా అమ్మాయి లేకుండా నేను చచ్చిపోతా డాడీ కూడా చెప్పడం జరిగింది వద్దని తెలుసు ఇట్లా చేస్తాడని తెలుసు అయినా కానీ వాళ్ళిద్దరు పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత కూడా నేను బయటికి వెళ్ళగొట్టాలని అనుకున్నాను కానీ ఎళ్ళగొడితే వెళ్తే వాళ్ళిద్దరు ఎవరన్నా ఆ ఏ రైలు కిందనైనా పడిసే లేకుంటే ఇంకెవరన్నా కిడ్నాప్ చేస్తారేమో లేకుంటే ఇంకేమైనా అల్లరి ముఖల అమ్మాయిని ఇంకా వేరే విధంగా కిడ్నాప్ చేసి వాళ్ళ దగ్గర డాడీ దగ్గర డబ్బులు అడుతాడేమో ఉద్దేశంతోనే నేను వాళ్ళిద్దరిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టలేకపోయినా హైదరాబాద్లో తీసుకెళ్ళి హైదరాబాద్లో పెట్టించిన హైదరాబాద్లో పెట్టించినప్పుడు కూడా వెతకటం మొదలు పెట్టాడు వేరే కిరాయి మనసులను పెట్టి వాళ్ళు భయానికి గురైపోయి మళ్ళీ మిరియాల కూడా వచ్చారు ఆ సామాన్ అంతా ఫర్నిచర్ అంతా తీసుకొని మిరియాల గూడలు వచ్చినాక కూడా నేను బయటికి పంపియ్యాలని పాస్పోర్ట్లు కూడా తయారు చేసిన పాస్పోర్ట్లు కూడా తయారు చేసినాక అమ్మాయికి కొంచెం కన్సీవ్ అయింది కన్సీవ్ అయినాక అంకులు మేము బయటికి వెళ్ళలేము అంకుల్ మేము ఇక్కడే ఉంటాం అంకులు ఎందుకంటే డెలివరీ వరకు మేము చిన్న పిల్లలం కదా అంకుల్ అంటే సర్లేమని అని చెప్పాను వాళ్ళకి అన్నీ తెచ్చి పెడుతున్నాను ఈ లోపు ఏంటంటే వాళ్ళ బిడ్డతో మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూనే మంచితనంతోనే వాడు ఈ ప్రణాళిక రచించాడు చంప చంపటం అనేది అంటే నేను ఏమనుకున్నానంటే నన్నే చంపేస్తాడని అనుకున్నాను నేను ఎందుకంటే వాళ్ళకు షెల్టర్ ఇస్తున్నా కాబట్టి నా మీద కోపం ఉందని అనుకున్నా కానీ నా కొడుకు మీద ఇట్లా ఉంటుందని అనుకోలేదు ఇట్లా ఉంటుంది అనుకుంటే నేను ఎటన్నా పంపించి ఎటన్నా చేసి నా కొడుకును కాపాడుకునేవాడిని అయితే మేము ఒక విషయం చెప్పాం మ్యారేజ్ అయినాక కూడా మీ బిడ్డను కౌన్సిలింగ్ చేసి తీసుకెళ్ళండి మాకేం అభ్యంతరం లేదు కౌన్సిలింగ్ మీ వైశాలు వస్తారా లేకుంటే మీ చుట్టాలు వస్తారా మీ బ్రదర్స్ వస్తారా సిస్టర్స్ వస్తారా అందరు రండి రోజుల తరబడి కౌన్సిలింగ్ చేసుకోండి నేనేం అడ్డుకు రాను లేదా అమ్మాయి కన్విన్స్ కాలేదనుకోండి బలంతంగా నేను తీసుకెళ్ళిపోండి అని చెప్పాము ఆ విషయం కూడా ఆయన విన్నాడు మా అన్న కూడా పెద్దన్న కూడా చెప్పాడు బలంతంగా తీసుకుపోయి మాకేం అభ్యంతరం లేదని కానీ ఆయన ఆ చేత కాలేదు ఎందుకంటే అమ్మాయిని తీసుకపోతే ఏదైనా చేసుకొని చచ్చిపోతుందని తెలుసు అమ్మాయిని బాగా ఇష్టపడుతుందని తెలిసే ఇక లాభం లేదు వీని తప్పిస్తే తప్ప వేరే మార్గం లేదనే ఉద్దేశంతోనే నా కొడుకుని పంపించాడు తప్ప వేరే కారణం ఏమి లేదు